ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఫ్తాస్ బ్లాగ్స్. ఇవాళ నేను మీకు మండస వాసుదేవ టెంపుల్ని చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా పాత టెంపుల్ అన్నమాట. ఇది మందసాలో లొకేట్ అయి ఉంది. ఈ మందసా అనే ఊరు శ్రీకాకుళం డిస్టిక్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఏంటిది చిన్నజీయ స్వామి ఫోటో ఉంది అనుకుంటున్నానా, దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ముందైతే మనము లోపలికి వెళ్ళిపోదాం రండి. మేము ఎప్పుడు సోమపేట వెళ్ళినా సరే పక్కనే ఉన్న మనసా ఊరు మాత్రం వెళ్తే డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తామండి. ముందుగా అయితే ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళిపోదామండి. ఈ టెంపుల్ని అయితే 800 ఇయర్స్ బ్యాక్ నిర్మించారంట. అయితే 300 ఇయర్స్ బ్యాక్ అప్పుడు పాలించే రాజుకి వైష్ణవ మతం మీద చాలా గౌరవంతో ఈ టెంపుల్ని పునర్నిర్మించారంట. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే పెద్దజీఆర్ స్వామి గారు ఇక్కడే శ్రీభాష్యంని చదువుకున్నారు. చాలామంది ఇక్కడ వాసుదేవ పెరుమాల్ అంటే ఇదేదో తమిళనాడు ప్రాంతంలో ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నదన్నమాట ఈ టెంపుల్. ఈ ఆలయంలో వాసుదేవ పెరుమాల్ స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఎక్కువగా మాఘమాసంలో చాలామంది భక్తులు వస్తుంటారు, ఎందుకంటే ఆ టైంలోనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయన్నమాట. సో ఈ ఆలయాన్ని చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఇది ఎంత పురాతనమైన ఆలయమో. ఇక్కడ ముందుగా దీపారాధన అయితే చేసుకుంటారు భక్తులు. చూడండి ఎంత బాగుందో కదా టెంపుల్ చూడడానికి బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం కూడా దీపారాధన చేసుకుందాం. ఈ దీపాలు వెంకటేశ్వరస్వామికి చాలా అంటే చాలా ఇష్టమైన దీపాలు అన్నమాట. ఇవి ఎలా చేస్తారంటే బియ్యం పిండి, పాలు, నెయ్యి, అరటిపండు, బెల్లం ఇవన్నీ ఒక ముద్దలాగా తయారు చేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం చపాతీ పిండిలా పిసుక్కోవాలి. దాన్ని ఇలాగా రౌండ్గా ఉండల్లా చేసుకొని దీపాలను మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్గా అయితే 7 శనివారాల వ్రతం చేసేవారు ఇలా చేసుకుంటారండి. కాకపోతే మనం ఎప్పుడు వెంకటేశ్వరస్వామి టెంపుల్కి వెళ్ళినా, విష్ణు కోవిల్కి వెళ్ళినా మనము ఈ దీపాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా భావిస్తారన్నమాట. మనకి వెంకటేశ్వరస్వామికి ఫేవరెట్ కదా, సో ఈవెన్ వత్తులు కూడా 7 వత్తులు వేసుకొని మనం వెలిగిస్తే చాలా మంచిది. అయితే ఇంకా నేను కూడా దీపారాధన అయితే చేసేసాను మా వాళ్ళతో పాటు. చూడండి మా దీపాలు ఎంత బాగున్నాయి. అయితే ఇప్పుడు మనం లోపలికి దర్శనానికి వెళ్ళిపోతామండి. ఇంకో విశేషం ఏంటంటే చిన్నజీఆర్ స్వామి గారు శ్రీకాకుళంలో వరల్డ్ పీస్ వాక్ అనేది జరిపేటప్పుడు ఈ మందసా అన్న ప్రాంతానికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారన్నమాట. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని చూసి మైమర్చిపోయిన చిన్నజీఆర్ స్వామి గారు ఈ ఆలయాన్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలని అనుకున్నారు. సో అప్పటి నుంచి ఆయన అండర్లోని ఈ ఆలయం అనేది డెవలప్ అయిందండి. కదండి మనం లోపలికి వెళ్ళిపోదాము. మనము లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది శ్రీదేవి, భూదేవి అండి. చూడండి నేను చూపిస్తాను మీకు. ఒకవైపు శ్రీదేవి ఉంటారు, ఒకవైపు భూదేవి కొలువై ఉంటారు. సారీ అండి నేను క్లియర్గా అయితే మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అసలు ఎలా లేదు లోపలికి. నేను ఎలాగోలాగా మీకు చూపించడానికి అయితే ఫోన్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనము వాసుదేవ స్వామిని దర్శించుకున్నాము. ఇంటి లోపలికి చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి కదా. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అయితే ప్రగాఢంగా నమ్ముతారు ఏంటంటే మనం కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుతాయని నమ్ముతారు ఇక్కడ. నేను బయటకు రాగానే చూడండి ఎంత పచ్చగా అనిపిస్తుందో. అసలు ఇక్కడ మెయిన్గా అయితే నాకైతే రావడానికి ఇష్టపడలేదు అన్నమాట అక్కడి నుంచి. సో రథం రెడీ చేస్తున్నారు, బ్రహ్మోత్సవాలు లాస్ట్ డే అనమాట మేము వెళ్ళింది. స్టార్టింగ్ అంతా మేము మిస్ అయిపోయాము, లేదంటే ప్రతిసారి ఫస్ట్ 3 డేస్లో వెళ్ళడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే ఆ టైంలో కళ్యాణం చేస్తారన్నమాట. చాలామంది జనాలు వస్తారు, భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ చిరంజీవి స్వామి గారు కూడా వస్తూ ఉంటారన్నమాట ఆ టైంలో ఇక్కడికి. అయితే మేము రిటర్న్ అవుతుంటే మాత్రం ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఈసారి నేను మందస టెంపుల్ గురించి తీసుకొచ్చాను కదా, ఇలానే మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ టెంపుల్ మీకు బాగా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.